వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్ లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్, ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇవ్వాలా, అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు. రాజీనామా చేయకుండా నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైన నష్టమైన 24 ఏండ్లు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. బోత్ ఏక్ జోష్ ఏక్ జజ్బా కి హమ్ లోగ్ జీతనే వాలే బిల్కుల్ జీతేంగే ఇస్ బార్ బోల్ కే సికింద్రాబాద్ మే లష్కర్ మే ఏక్ మాహోల్ బన్ గయా, బస్ ఇస్ మాహోల్ కో బర్ఖరార్ రఖనా హై, ఇస్కో ఔర్ మజ్బూత్ కర్నా హై, ఇస్కో ఆగే లే జాకే మరి పూరి తరహ సే పద్మారావు సాహబ్ అచ్చి తాదాద్ సే జీతనే కి హర్ కోషిష్ హమ్ లోగ్ కరేంగే. భాయియో మే ఏక్ హీ బాత్ ఆప్సే కేకే మే విదా లేతా హూం ఔర్ ఆప్సే రుఖ్సత్ లేతా హూం. మేనే కహా థా అసెంబ్లీ ఎలక్షన్ కే దర్మియాన్ ఆప్కో యాద్ దిలా రహా హూం, మేనే కహా థా ఆప్సే దబానే కి దమకానే కి బహుత్ సారే కోషిషే చల్ రహీ హై, హమే డరానే కి కోషిషే భీ కాఫీ చల్ రహీ హై అని చెప్పిన, ఆజ్ ఆప్ దేఖ్ రహే హై క్యా హో రహా హై, ముల్క్ మే క్యా మాహోల్ హై ఆప్ దేఖ్ రహే హై. కభీ ఏక్ జమానా థా హమారే హిందుస్తాన్ మే ఏక్ ముసల్మాన్ రాష్ట్రపతి థా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏక్ సిఖ్ ప్రధానమంత్రి థా, తబ్ హిందుస్తాన్ ఖతరే మే నహీ థా, హిందూ మహఫూజ్ థా. పర్ ఆజ్ ఆప్ దేఖియే ఏక్ హిందూ ప్రధానమంత్రి హై, హిందూ రాష్ట్రపతి హై, హిందూ చీఫ్ మినిస్టర్ హై. అబ్ లోగ్ కహతే హై బీజేపీ వాలే కి హిందుస్తాన్ ఖతరే మే హై, హిందూ ఖతరే మే హై. భాయియో హిందూ ఖతరే మే నహీ హై, ఆజ్ అగర్ సచ్ బోలూ తో హిందుస్తాన్ ఖతరే మే హై ఔర్ బీజేపీ కి వజహ సే ఆజ్ హిందుస్తాన్ ఖతరే మే హై, హిందుస్తాన్ మే జమూరియత్ ఖతరే మే హై. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది ఇది వాస్తవం. ఈడీలు సిబిఐలు ఐటీలు ఇట్లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బీజేపీ పెట్టుకున్నది. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టయితది, తప్పకుండా ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టయితది. కాబట్టి అందరం రాబోయే 53 రోజుల పాటు గట్టిగా కలిసికట్టుగా కొట్లాడదాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈరోజు మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. నాంపల్లిలో ఎక్కడైతే ఇవాళ మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ సమన్వయం చేసుకుందాం, చేసుకొని ముందుకు పోదాం. మా తమ్ముళ్ళు చిన్న సమస్య చెప్పినారు, ఆనందన్న ఇది అయిపోగానే అబ్బాయి అయిపోగానే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుందాం. ఇంకా అక్కడక్కడ ఉంటాయి ఘర్మే చార్ లోగా ఆయతో కానీ సార్ అరే ఉర్రకరా నీ గురించే మాట్లాడినా అల్లా మత్ కరో బేటో కుసో 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 కుసో. మీ అందరితో నేను ప్రార్థించేది ఏంటంటే ఒక ఇట్లా చేయొద్దు, ఇంట్లో సమస్య ఉంటే బజార్లో కొట్లాడుకోవద్దు కదా, ఇంట్లో మాట్లాడుకోవాలి, ఒక అర్రలో కూసోవాలి మాట్లాడుకోవాలి, బజార్లో కొట్లాడటోడు మన మనిషి అవుతాడా? కాబట్టి నేను మీ అందరితో కోరేది మనది మనం కూసోవాలి మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రభాకర్ అని ఉన్నాడు, పద్మరావు అని ఉన్నాడు, సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కూసోవాలి మాట్లాడుకోవాలి. మన ఉంటే సమస్య ఉడగొట్టుకోవాలి, 10 మందిలో లొల్లి చేసి పార్టీ ఇజ్జత్ తీసుకొని ఏం సాధిస్తాం? దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా, మనం పద్మారావు గారి గెలుపు కోసం, మన పార్టీ గెలుపు కోసం ఎక్కడనైతే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోల్పోయినామో మళ్ళా మీ జైత్రయాత్ర ప్రారంభమైంది, ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది, సికింద్రాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది అనే విధంగా పజ్జన్న గెలుపు మే 13 నాడు జరగాలి. జరిగి బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి మనం ఛాతి ఇరుసుకొని తిరిగే విధంగా హైదరాబాద్లో మీ తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది.